హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానకతం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి ఈరోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను. నా కథ పేరు భయాందోళన పార్ట్ 3. బయట అదే అమ్మాయి కిటికీకి మోగడం చూశాను. ఒక చేత్తో తెగిపోయి ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది, మరియు ముఖం అంతా రక్తం ఉంది, మరియు ముందు భాగంలో జుట్టు చెల్లాచెదురుగా ఉంది. నా కళ్ళు ఆమెపైనే ఉన్నాయి, మరియు నా చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉంది. నేను వెంటనే మా నాన్నకు కాల్ చేసి, నాన్న, నాకు భయంగా ఉంది, ఆమె బయటకు వచ్చింది, ఇప్పుడు ఆమె నా గది వెలుపల నిలబడి ఉంది అంతే నేను చెప్పాను. మరియు మా నాన్న ఆలస్యం చేయకుండా వెంటనే నా గదిలోకి వచ్చి అన్నాడు, తలుపు తెరవండి ముఖేష్. నేను కూడా వెంటనే డోర్ తెరిచి మా నాన్నని కౌగిలించుకుని ఏడవడం ప్రారంభించాను. మా నాన్న చెప్పారు, ఎవరు ఎక్కడ లేరు. నేను మళ్ళీ మా నాన్నతో చెప్పాను, ఆమె బయట ఉన్నది, కిటికీ దగ్గర చూడండి. నేను బయట కిటికీ వైపు చూశాను, కానీ మా నాన్న కిటికీలోంచి చూసేసరికి ఆమె కనిపించలేదు. మరియు నేను కూడా ఆ సమయంలో మా నాన్నతో నిలబడి ఉన్నాను, మరియు నేను ఆమెను స్పష్టంగా చూడగలిగాను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేను గదిలోపల ఉన్నప్పుడు నేను ఆమెను చాలా విచిత్రమైన స్థితిలో చూడగలిగాను. ఆమె చేయి కోసి ఉంది, ఆమె రక్తంతో తడిసింది, కానీ బయట ఆమె చాలా అందంగా నిలబడి మరియు తన భయానక చిరునవ్వుతో నన్ను చూస్తోంది. అప్పుడు నేను మా నాన్నతో అన్నాను, నాన్న, ఆమె నన్ను చంపేస్తుంది, ఇప్పుడు నన్ను వదలదు. కానీ మా నాన్న నాకు వివరించి చెప్పాడు, ముఖేష్ ఎవరు లేరు, బయట ఏమీ లేదు, నాన్న లైట్ వేసి చూస్తున్నాడు, కానీ నాన్న చుట్టూ ఎవరూ కనిపించలేదు. నాన్న నన్ను తనతో పాటు బాల్కనీకి దింపిన తర్వాత, ఇప్పుడు ఇంట్లోని అందరూ కూడా మేల్కొన్నారు, అమ్మ, నాన్న, అన్నదమ్ములు, సోదరీమణులు అందరూ నాతో పాటు బాల్కనీలో ఉన్నారు. కానీ నేను ఒక్క మాట చెప్పి గట్టిగా ఏడుస్తున్నాను, ఆమె నన్ను ఇప్పుడే చంపేస్తుంది, ఆమె ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళదు. ఇంట్లో అందరూ నా దగ్గర కూర్చున్నారు, మరియు అందరూ నాకు వివరిస్తున్నారు, నిన్ను చంపేవాళ్ళు ఎవరూ లేరు ముఖేష్, మేము ఇక్కడ ఉన్నాము, నిన్ను ఎవరూ చంపలేరు, మరియు అలాంటిదేమీ లేదు, నీకు ఏమైంది ముఖేష్. ఆ తర్వాత అందరూ బారండేలో ఒక మంచం ఉంచారు, అందరూ నన్ను పడుకోబెట్టారు. దానిపై ఆ అమ్మాయి నా తల ముందు నిల్చుని ఆ భయంకరమైన చిరునవ్వుతో చూస్తూ ఉంది. మరియు నేను మా అమ్మ, నాన్నకి, అందరికీ చెబుతున్నాను, ఇక్కడ ఆమె ఇక్కడ నిలబడి ఉంది, కానీ ఎవరూ నన్ను నమ్మలేదు, ఎందుకంటే ఆమె ఎవరికీ కనిపించదు. మరియు అందరూ అదే మాట్లాడుతున్నారు, ముఖేష్ ఏదో భయపడ్డాడు, అందుకే ముఖేష్ ఇంత భ్రమ కలిగింది. కానీ ఇప్పటి వరకు నా తల దగ్గర నిలబడి ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి నా ఛాతీ మీద కూర్చుని తన పొడవాటి గోళ్లను నా గొంతులోకి చొప్పించడం ప్రారంభించింది. ఇప్పుడు నా అరుపులు చాలా బిగ్గరగా మారాయి. నా గొంతులోంచి రక్తం కారడం చూసి కుటుంబ సభ్యులు చాలా భయపడిపోయి అమ్మ కూడా ఏడ్చింది. ఇల్లంతా భయాందోళన వాతావరణం నెలకొని ఉంది. కానీ మా నాన్న బహుశా ఎవరినైనా పంపారు. ఒక తాంత్రిక బాబా ఇంటికి కొంచెం దూరంగా నివసిస్తున్నారు. అతను దెయ్యాలు మరియు ఆత్మల పట్ల కొంచెం ఆసక్తి కలిగి ఉంటాడు, మరియు అలాంటి విషయాలు కూడా తెలుసు. మా ఇరుగు పొరుగున ఉన్న ఒక సోదరుడు అదే సమయానికి బాబాతో ఇంటికి చేరుకున్నాడు. బాబా బరాండెలోకి అడుగు పెట్టగానే ఇంట్లో వాళ్లందరితో అన్నాడు, అందరూ వెళ్లిపోండి, ఈ అబ్బాయి దగ్గర నిలబడకండి, అందరూ వెళ్లిపోండి. బాబా నాపై గంగాజలం చిలకరించాడో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత బాబా బిగ్గరగా మంత్రాలు చదవడం ప్రారంభించారు. బాబా మంత్రం చదువుతున్నారు, కానీ నేను నా నియంత్రణలో లేనట్లు, మరియు నా స్వరం స్వయంచాలకంగా బయటకు వస్తోంది. నాకు విడు ఇష్టం, మరియు నేను కూడా విడికి ఇష్టం, కాబట్టి నేను విడిని తీసుకువెళ్తాను. బాబా మంత్రం చదువుతూ అతను బిగ్గరగా అన్నాడు, ఎవరు మీరు, మీరు ఎవరు, మీరు ఎక్కడ నుండి వచ్చారో చెప్పండి, బహుశా ఆమె నా లోపలికి ప్రవేశించి ఉండవచ్చు, అందుకే నా నోట్లోంచి స్వరం ఆటోమేటిక్గా వచ్చేది, నేను చెప్పదలుచుకొని ఆమె చెప్పేది ఇది చూశాను. నాకు విడు ఇష్టం, మరియు నేను కూడా విడికి ఇష్టం, కాబట్టి ఇప్పుడు విడు నాది, నేను విడిని తీసుకువెళ్తాను. బాబా అర్థం అయింది, అది ఏమిటి మరియు ఎవరు, అందుకే బాబా చెప్పారు, నువ్వు మంచి మంత్రగత్తె. అప్పుడు బాబా మా నాన్నతో అన్నారు, వెంటనే ఇక్కడ నిప్పు పెట్టే ఏర్పాట్లు చేయి. మా నాన్న కట్టెలు వగైరా తెచ్చి అక్కడ మంటలు వెలిగించాడు. బాబా బారండేలో ఇనుప కడ్డీని కాల్చి పూర్తిగా ఎర్రగా చేసి ఇలా అన్నాడు, నువ్వు ప్రేమతో బయలుదేరు, లేకపోతే నేను నిన్ను ఇందులో కాల్చివేస్తాను,
కానీ నా నోటి నుండి భయంకరమైన స్వరం వస్తుంది. ఆమె చెప్పింది, ఏమి జరిగినా నేను విడిని తీసుకోకుండా ఇక్కడ నుండి వదిలి వెళ్ళను, ఎందుకంటే వీడు నాకు ఇష్టం మరియు నేను కూడా వీడికి ఇష్టం. ఆమె మాటలు విని బాబా అన్నారు సరే. ఆ తర్వాత బాబా ఆ వేడి కడ్డీని తీసుకొచ్చి నా పాదాల మీద ప్రయోగించారు. నాకు ఆ వేడి కడ్డీ ప్రభావం పొందడం లేదు. అప్పుడే నేను చూశాను మరియు ఆ సమయంలో మంత్రగత్తె అక్కడ అందరి ముందు కనిపించడం అందరూ చూశారు. ఆ మంత్రగత్తె అక్కడ ఉన్న అందరి ముందుకు వచ్చి కోపంతో ఇలా చెప్పింది, ఓ తాంత్రిక్ నన్ను వదిలేయండి, లేకపోతే నేను మొదట నిన్ను చంపుతాను, తరువాత వారందరినీ, లేకపోతే నా దారి నుండి బయటపడండి. మీ అందరితో నాకు సంబంధం లేదు, నాకు ఈ అబ్బాయి కావాలి. బాబా అన్నాడు, ఇప్పుడే నిన్ను ఇందులో కాల్చివేస్తాను, ఇప్పుడే పారిపో, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు రావద్దు బాబా అన్నాడు. బాబా ఇంటా అంటూ మంత్రం పఠిస్తూ నిప్పులో ఏదో పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆమె ఏడుపు అరుకుల శబ్దం పెరిగి ఇప్పుడు అందరూ ఆమె పరిగెత్తడం చూస్తున్నారు. ఆ తర్వాత బాబా ఆమె మీరా అనే మంత్రగత్తె అని చెప్పగా బాబా తన ప్రసంగాన్ని కొనసాగించి ఇలా అన్నారు, ఇంతకు ముందు రైల్వే స్టేషన్లో టీ సమోసాలు అమ్ముకునేది, అయితే ఒకరోజు ఆమె ప్రేమించిన అబ్బాయి మీరాను చంపేశాడు. ఆమె ముఖాన్ని బ్లేడుతో పూర్తిగా కోసి ఒక చేతిని నరికి శరీరంపై కత్తితో గాయాలతో హత్య చేయగా మీరా వేదనతో ప్రాణాలు విడిచింది. బాబాకి ఆమెని చూడగానే ఆమె కథ అర్థమైంది, ఆమె నోటి నుండి మాత్రమే వినాలనుకున్నాడు. బాబా మరల అన్నారు, ముఖేష్ ఆమెను చూసి ఆమెను ఇష్టపడ్డాడు మరియు ఆమె కూడా ముఖేష్ను ఇష్టపడింది. మీరు నాకు కాల్ చేయడంలో కొంచెం ఆలస్యం చేస్తే బహుశా ఈరోజు ఆమె ముఖేష్ని చంపి తనతో తీసుకెళ్లి ఉండేది. ఆ తర్వాత బాబా మంత్రం పఠించి తాళికట్టి నా మెడలో వేసి నా చేతికి దారం కట్టారు. అప్పుడు అన్నాడు, ఇప్పుడు అలాంటిదేమీ జరగదు, ఇది చెప్పి బాబా వెళ్ళిపోయారు. కానీ అదే భయంతో ఆ రాత్రి మరి చాలా రాత్రులు నిద్రపోలేదు మరియు అప్పటి నుండి నేను రైలులో ప్రయాణించలేదు. ఈరోజు మీ ముందు ఈ కథ చెప్పాను, అయితే ఇది నిజమని నమ్మండి. ఈ కథ చెబుతున్నప్పుడు ఈరోజు నా ఆత్మ మళ్ళీ వణుకుతోంది, ఈరోజు కూడా నేను ఆ భయాందోళనలో ఉన్నాను. మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి.